గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం 11వ అధ్యాయము త్రికోణమితి గురించి నేర్చుకుంటున్నాము. నిన్నటి వీడియోలో మనం త్రికోణమితిలోని లంబకోణ త్రిభుజముకి సంబంధించిన విషయాలు, త్రికోణమితీయ నిష్పత్తులను గురించి నేర్చుకున్నాం. మనం ఈరోజు ఒకసారి ఆ సూత్రాలను రివైజ్ చేసుకుందాం. మనం నిన్న నేర్చుకున్న ఏబిసి లంబకోణ త్రిభుజము, లంబకోణం అనేది బి దగ్గర ఉంది, అల్పకోణము తీటా ఉంది. మనం త్రికోణమితీయ నిష్పత్తుల నేర్చుకున్నాం. సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము, కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణము, టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజము, కొసెక్ తీటా ఇస్ ఈక్వల్ టు సైన్ కి ఆపోజిట్ కర్ణము బై ఎదుటి భుజము, సెక్ తీటా ఇస్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజము, కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఇవే కాక ఇంకా కొన్ని చూసినాం మనం. సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై కొసెక్ తీటా, అదే విధంగా కొసెక్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా, కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై సెక్ తీటా, సెక్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై కాస్ తీటా, టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై కాట్ తీటా, కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై టాన్ తీటా. ఇంకొకటి కూడా నేర్చుకున్నాం మనం, సైన్ టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా, అదేవిధంగా కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటా. ఈ విధంగా సూత్రాలన్నీ ఒకే పేజీలో రాసుకున్నట్లయితే మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా దొరుకుతుంది. మీరు కూడా ఒక పేజీలో ఇలా సూత్రాలన్నీ రాసుకోండి. ఇప్పుడు మనం అభ్యాసం 11.1లోని సమస్యలని చూద్దాం. మొదటి సమస్య, ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో భుజాలు ఏబి, బిసి అండ్ సిఏలు పొడవులు వరుసగా 8 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు అండ్ 17 సెంటీమీటర్లైన సైన్ ఏ, కాస్ ఏ అండ్ టాన్ ఏ విలువలని కనుగొనండి. దీనికోసం మొదట మనము ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి. లంబకోణ త్రిభుజాన్ని నేను గీసుకుంటున్నా రైట్ సైడ్లో. దీనికి ఏ, బి, సి అని పేర్లు పెట్టుకుంటున్నా. మనకి భుజాల కొలతలు ఇచ్చిండు వరుసగా ఏబి, బిసి అండ్ సిఏ. ఏబి 8 సెంటీమీటర్లు, బిసి 15 సెంటీమీటర్లు అండ్ ఏసి 17 సెంటీమీటర్లు. దీని ప్రకారం కోణం, లంబకోణం అనేది బి దగ్గర ఉంది. మనల్ని కనుక్కోమన్నది అన్ని భుజాలు ఇచ్చిండు, సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ విలువల్ని కనుక్కోమన్నారు. మనం చూద్దాం. సైన్ ఏ, సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు, అంటే మనం ఏ పరంగా చూసుకోవాలి, ఇక్కడ అల్పకోణము ఏ పరంగా. సైన్ యొక్క నిష్పత్తి ఎదుటి భుజము బై కర్ణము, ఏకి ఎదుటి భుజము బిసి, కర్ణము ఏసి, అంటే బిసి బై ఏసి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది, బిసి ఎంత ఉంది 15 బై 17. సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు 15 బై 17. అదేవిధంగా ఇంకొకటి కాస్ ఏ కనుక్కోమన్నారు. కాస్ ఏ ఇస్ ఈక్వల్ టు, కాస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము, కోణం ఏకి ఆసన్న భుజము ఏబి, ఏబి బై కర్ణము ఏసి. ఏబి ఎంత ఉంది 8 సెంటీమీటర్లు, కర్ణము ఏసి 17 సెంటీమీటర్లు. ఇంకొకటి టాన్ ఏ, టాన్ ఏ ఇస్ ఈక్వల్ టు, టాన్ అంటే ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము ఏబి బై, సారీ ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఏబి బై బిసి. ఏబి ఎంతుంది 8 బై బిసి 15. సో ఈ విధంగా మనకి కొలతలు ఇచ్చినట్లయితే ఈజీగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రెండవ సమస్యను చూద్దాం మనము. లంబకోణ త్రిభుజం పిక్యూఆర్ యొక్క భుజాలు పిక్యూ ఇస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు, క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు అండ్ కోణం పి ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీలైన టాన్ క్యూ మైనస్ టాన్ ఆర్ విలువలని కనుక్కోమన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ లంబకోణ త్రిభుజాన్ని గీసుకుందాం. ఇక్కడ లంబకోణ త్రిభుజానికి పిక్యూఆర్ అని పేరు పెట్టాలి. ఇంకోటి పి దగ్గర లంబకోణం ఉంది కాబట్టి ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ పిని పెట్టుకుందాం. పిక్యూఆర్ పిక్యూ ఇస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు,
ఇంకా మనకి క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అంటే కర్ణము ఇచ్చిండు, కర్ణము 25 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం టాన్ క్యూ కనుక్కోవాలి. టాన్ క్యూ అంటే ఇది ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో అంటే మనం పిఆర్ భుజాన్ని కనుక్కోవాలి. పిఆర్ భుజాన్ని మనం ఎలా కనుక్కుంటాం? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం నేను షార్ట్ కట్ లో రాస్తున్న. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటిది? కర్ణము స్క్వైర్, క్యూఆర్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు భూమి స్క్వైర్ పిక్యూ స్క్వైర్ ప్లస్ ఎత్తు స్క్వైర్ పిఆర్ స్క్వైర్. క్యూఆర్ ఎంతుంది మనకి? 25. 25 స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు పిక్యూ అంటే 7 స్క్వైర్ ప్లస్ పిఆర్ స్క్వైర్. 25 ఇస్ ఈక్వల్ టు 7 స్క్వైర్ అంటే 49 ప్లస్ పిఆర్ స్క్వైర్. ఈ 49 ఇటు వస్తే మైనస్ అవుతుంది. 49 ఇస్ ఈక్వల్ టు పిఆర్ స్క్వైర్. 625 మైనస్ 49 576 అనుకుంటా. 625 మైనస్ 49 పదిహేనులో నుంచి 9 పోతే 6, 11లో నుంచి 4 పోతే 7. 576 ఇజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వైర్. మనకి పిఆర్ విలువ కావాలి కాబట్టి పిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ 576. దీని విలువ 24 రూట్. సో దీన్ని మనం ఇక్కడ పిఆర్ ఇజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లుగా తీసుకున్నాం. ఇప్పుడు మనము టాన్ క్యూ కనుక్కోవాలి. టాన్ క్యూ ఇజ్ ఈక్వల్ టు క్యూ పరంగా టాన్ ఎదుటి భుజము బై ఆసన్న భుజము 24. ఎదు క్యూ పరంగా పిఆర్, పిఆర్ బై పిక్యూ దిస్ ఇజ్ ఈక్వల్ టు 24/7. అదేవిధంగా టాన్ ఆర్, టాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు దీని పరంగా ఎదుటి భుజము పిక్యూ, పిక్యూ బై ఆసన్న భుజము పిఆర్ దిస్ ఇస్ ఈక్వల్ టు 7/24. మనం ఏం చేయాలి? మైనస్ చేయమని అన్నారు లెక్కలు. సో దే ఫోర్ టాన్ క్యూ మైనస్ టాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు టాన్ క్యూ విలువ 24/7 మైనస్ టాన్ ఆర్ విలువ 7/24. దీని యొక్క కాసాగు చేస్తే కాసాగు 7కి 24కి పోదు కాబట్టి 24 7/8 8/14 2/16 168. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 2 × 2 24 24లో 576 మైనస్ 7/49 576లో నుంచి మనం ఏం చేయాలి? 49ని తీసేయాలి. 16లో నుంచి 9 పోతే 7, 6లోంచి 4 పోతే 2, 527. 527/168 ఇది టాన్ క్యూ మైనస్ టాన్ ఆర్ విలువ. ఇది రెండవ సమస్య. మనం మూడవ సమస్యని చూద్దాం. మూడవ సమస్య, బి వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఏ ఇజ్ ఈక్వల్ టు 24 యూనిట్లు, బి ఇజ్ ఈక్వల్ టు 25 యూనిట్లు, కోణం బిఏసి ఇజ్ ఈక్వల్ టు టీటా అయిన కాస్ టీటా మరియు టాన్ టీటా విలువలని కనుక్కోండి. ఇక్కడ బి వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం. ఫస్ట్ మనం లంబకోణ త్రిభుజాన్ని గీసుకుందాం. ఇక్కడ మనకి లంబకోణం అనేది ఇక్కడ ఉంటుంది, బి వద్ద అన్నాడు కాబట్టి ఇక్కడ బి పెట్టుకుంటే ఏబిసి. ఇక్కడ ఏబిసిలో స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 24 యూనిట్లు. స్మాల్ ఏ అంటే క్యాపిటల్ ఏకి ఎదురుగా ఉన్న భుజాన్ని స్మాల్ ఏగా చూస్తాం. ఏ ఇజ్ ఈక్వల్ టు 24 ఉంది. అదేవిధంగా స్మాల్ బి, స్మాల్ బి అంటే క్యాపిటల్ బికి ఎదురుగా ఉన్న భుజం స్మాల్ బి 25. కోణం బిఏసి, బిఏసి ఏ కోణం దగ్గర తీటా ఉంది అయినా కాస్ టీటాను టాన్ టీటాని కనుక్కోమన్నాడు. సో ఈ రెండిట్లో ఏది కనుక్కోవాలన్నా మనకు ఏబి భుజం ఎంత ఉంటుందో తెలియాలి. సో ఇది తెలియాలి అంటే మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వైర్ ఏసి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బిసి స్క్వైర్.
मन की कावासी एबी कदा सो दी पटकेदा मन एसी स्क्वायर माइनस बीसी स्क्वायर इज ईक्वल टू एबी स्क्वायर एसी स्क्वायर अंटे 25 स्क्वायर माइनस 24 स्क्वायर इज ईक्वल टू एबी स्क्वायर 25 समस्या चूसा 624 मन की 49 एबी स्क्वायर मन की एबी भुजम मात्रमे कावाली काबट्टी देयरफॉर एबी इज ईक्वल टू √49 విలువ ఎంత 7 యూనిట్లు అంటే एबी इज ఈక్వల్ టు 7 యూనిట్లు అవుతది మనల్ని కనుక్కోమన్నది ఏంటిది cos θ cos θ इज ఈక్వల్ టు cos θ ఆసన్న భుజము బై కర్ణము ఆసన్న భుజము एबी బై కర్ణము ఏసి एबी ఎంత ఉంది 7 ఉంది బై కర్ణము ఏసి ఎంత ఉంది 25 అంతే సింపుల్ अदे विधंगा tan थीटा इज ईक्वल टू एदिति भुजमु बाय आसन्न भुजमु एदिति भुजमु बीसी बाय आसन्न भुजमु एबी बीसी एंतुंदी 24 बाय एबी एंतुंदी 7 अंते सिंपल नेक्स्ट समस्या चूद्दाम मनम cos a इज ईक्वल टू 12 बाय 13 अयिना sin a मरियु tan a विलुवलनी कनुगोनंडी सेम इंदाकट्लागने मनकु मोदटी समस्या चूसाम कदा अलाने दीनिकी मनं लंबकोण त्रिभुजान्नि गीसुकुंदाम इंदुलो वच्चे प्रति लेक्ककी कूडा मनं लंबकोण त्रिभुजालने तीसुकोवाली ए बी सी इक्कड cos a इज ईक्वल टू इच्चिंडु cos a अंटे a परंगा इक्कड b दग्गर लंबकोणं उंदी cos a अंटे आसन्न भुजमु बै कर्णमु a की आसन्न भुजमु ab एबी बाय कर्णमु एसी एबी बाय एसी इज ईक्वल टू मन की 12/13 अनी लेक्कलो इच्चिंडु अंटे एबी विलुव 12 एसी विलुव 13 मनं साइन कनुक्कोवाली टैन कनुक्कोवाली अन्ना मनं बीसी भुजानी कनुक्कोवाली सो इंदाकटि लेक्क प्रकारं मनं एं चेयालि पैथागरस् सिद्धांतं प्रकारं कर्णमु स्क्वायर एसी स्क्वायर इज ईक्वल टू एबी स्क्वायर प्लस बीसी स्क्वायर मन की बीसी कावाली काबट्टी एबी नीट तीसुकेल्दाम एसी स्क्वायर माइनस एबी स्क्वायर इज ईक्वल टू बीसी स्क्वायर एसी एंतुंदी 13 13 स्क्वायर माइनस 12 स्क्वायर इज ईक्वल टू बीसी स्क्वायर 13 169 12 12 144 इज ईक्वल टू बीसी स्क्वेर विलव राकते 13 ని 13 तो इंटू चयी 12 ని 12 तो इंटू चयी सो 169 माइनस 144 25 इज ईक्वल टू बीसी स्क्वेर अंटे मन की दीन ओक वर्गमूल कावाली कदा बीसी इज ईक्वल टू √25 √25 అంటే బీసీ విలువ మనకి 5 ఉంటుంది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి sin a అండ్ tan a ని కనుక్కోవాలి sin a is equal to ఎదుటి భుజము బై కర్ణము ఎదుటి భుజము బీసీ బీసీ బై కర్ణం ఏంటిది ఏసీ బీసీ is equal to 5 బై కర్ణము ఏసీ is equal to 13 अदे विधंगा इंकोकटि एं अनुकोवालि मनं tan tan a is equal to एदुटि भुजमु बै आसन्न भुजमु bc बै ab bc 5 बै ab एंतुंदि 12 अंते इलांटि लेक्कलु मनकि एग्जाम लो 2 मार्कुलकि ఒక్కొక్కసారి 1 మార్కుకి కూడా వస్తుంటాయి ఒక్క లెక్క వస్తే మనకి మిగతా లెక్కలన్నీ వస్తాయి నెక్స్ట్ సమస్యని చూద్దాం మనం 5వ సమస్య tan a is equal to 4 అయినా sin a మరియు cos a విలువలని కనుగొనండి 3 tan a మనం ఇచ్చింది రాసుకుందాం ఇక్కడ 3 tan a is equal to 4 అని ఇచ్చిండు
अंटे मरी इक्कड टैन ए विलुव दीनि नुंचि एमैतदी टैन ए इज ईक्वल टू ఈ మూడు ఇటు గుణిస్తాం ఇటు వస్తే ఏమవుతుంది భాగిస్తుంది నాలుగు బై మూడు ఇలాంటి సమస్యను ఎక్కడైనా చూసినట్టు విన్నట్టు గుర్తొస్తుందా మనం ఆల్రెడీ ఈ సమస్యను నిన్నటి వీడియోలో చేసినాం ఉదాహరణ లెక్క సో ఇక్కడ ఏ దగ్గర ఉంది అల్పకోణం అనేది ఏ దగ్గర ఉంది లంబకోణం అనేది బి దగ్గర ఉంది టాన్ ఏ అంటే ఎదుటి భుజము బై ఆ చిన్న భుజము అంటే బిసి నాలుగు ఏబి మూడు सो నిన్నటి సమస్యను చూసి ఈ లెక్క చేసేయండి మనం ఆల్రెడీ ఈ సమస్యను చేసేసినా ఇంకొక సమస్యను చూద్దాం మనం cos a is equal to cos x అయ్యేటట్లు కోణం a మరియు x లు లఘు కోణాలైన కోణం a is equal to కోణం x అని చూపండి ఇక్కడ మనము ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాము a మరియు x లు లఘు కోణాలు అయ్యేటట్టు అన్నాడు అంటే ఇక్కడ లంబకోణం ఇక్కడ ఉంటది కాబట్టి ఇక్కడ a అనేది లఘు కోణం అంటే అల్పకోణం ఇక్కడ దీన్ని x గా తీసుకుందాం a అనేది లఘు కోణము x అనేది లఘు కోణము మనకు ఇచ్చిన హింట్ ప్రకారం cos a is equal to cos x సో మనం ఫస్ట్ cos a ని రాసుకుందాం cos a is equal to ఏ పరంగా కాస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము ఆసన్న భుజం ఏముంది ab సో ab బై కర్ణము ఏంటిది ax ab బై ax అదే విధంగా కాస్ x తీసుకుందాం కాస్ x ఇస్ ఈక్వల్ టు ఆసన్న భుజం ఏంటిది bx bx బై కర్ణము ax సో మనకి ఉదా లెక్కలో ఇచ్చిన హింట్ cos a is equal to cos x కానీ cos a is equal to cos x అని మనకి లెక్కలో ఇచ్చిండు సో దాని ప్రకారం cos a ఏమొచ్చింది ab by ax is equal to cos x అంటే bx by ax ఇక్కడ రెండు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ హారానికి ఈ హారము క్యాన్సిల్ అయిపోతది సో దేర్ఫోర్ AB is equal to BX AB is equal to BX అంటే AB భుజం ఎంతైతే ఉందో BX భుజం కూడా అంతే ఉంది ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉన్న రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి సో దేర్ఫోర్ దాని ప్రకారం దీనికి ఎదురుగా ఉన్న కోణం x ఈ భుజానికి ఎదురుగా ఉన్న కోణం a సో దేర్ఫోర్ కోణం a is equal to కోణం x మనం హింట్ ఏం రాయాలి ఇక్కడ సిన్స్ సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం ఎదురుగా ఉన్న కోణాలు సమానం అంతే చిన్న లెక్క ఇది ఒకసారి మనకి 1 మార్క్ క్వశ్చన్ గా కూడా వచ్చింది నెక్స్ట్ ఇంకొక సమస్యను చూద్దాం మనం cot తీటా is equal to 7/8 అయినా 1 plus sin తీటా into 1 minus sin తీటా by 1 plus cos తీటా into 1 minus cos తీటా ఇంకొక సమస్య 1 plus sin తీటా by cos తీటా విలువలని కనుక్కోండి ఇక్కడ మనం ఫస్ట్ లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం ఇక్కడ cot θ ఇచ్చిండు సో మనం abc అని ఇక్కడ పేర్లు ఏమీ ఇయ్యలే కాబట్టి abc అని పేర్లు పెట్టుకుందాం cot θ is equal to 7/8 cot అంటే ఏంటిది ఇక్కడ θ కోణాన్ని తీసుకున్నట్లయితే కాట్ యొక్క నిష్పత్తి ప్రకారం ఆసన్న భుజము బై ఎదుటి భుజము తీటాకి ఆసన్న భుజము BC బై ఎదుటి భుజము AB అంటే BC 7 ఉంది AB 8 ఉంది కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు 7/8 కాబట్టి BC 7 ఉంది AB 8 ఉంది మనకు సైన్ కావాలి కాస్ కావాలి అంటే మనకు AC కావాలి దాని కోసం మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని తీసుకుందాం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ac²
is equal to AB square plus BC square. AB అంటే ఎంత 8 square plus 7 square. దీని నుంచి మనం 8 8 లు ఎంత 64 7 7 49 64 plus 49 కలిపితే ఎంత 9 4 13 6 5 11 113 ఇది AC square విలువ मन को एसी विलव कावाले रूट वस्तु रूट नूट पदमूड़ मैं नूट पदमूड़ की रूट मन की राबी दी अला उदा इक मन साइन कॉस विलवनी रास्कुंदा साइन थीटा इज ईक्वल टू इक एसी विलव रूट नूट पदमूड़ साइन थीटा अंत एदुटि भुजमु बै कर्णम थीटा की एदुटि भुजमु एबी एबी बै एसी एबी एंतुंदी एनमिदी बाय एसी रूट नूट पदमूड़ अदे विधंगा इंकोकटि अनुकोवाली कास थीटा अंटे आसन्न भुजमु बाय कर्णमु बीसी बाय एसी बीसी एंतुंदी एडु बाय कर्णमु रूट नूट पदमूड़ इप्पुडु ई विलुवल्नी मनं लेक्कलो अप्लाई चेद्दां फस्ट लेक्क एमुंदी 1 प्लस sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. దీని మనం సింప్లిఫై చేసుకోవచ్చు a plus b into a minus b అంటే a square minus b square 1 square minus sin square theta by ఇక్కడ కూడా 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ తీటా 1 స్క్వేర్ అంటే 1 అలానే ఉంటది 1 మైనస్ sin స్క్వేర్ తీటా బై 1 మైనస్ cos స్క్వేర్ తీటా మనకి ఇక్కడ sin విలువలు cos విలువలు ఆల్్రెడీ వచ్చేసాయి ఇక్కడ అప్లై చేసుకుందాం 1 మైనస్ sin విలువ 8 బై 8 బై రూట్ 113 స్క్వేర్ by 1 minus 7 by root 113 whole square. So, ఇప్పుడు మనం 1 ని 1 అలానే ఉంటది 8 8 8 ఎంత 64 by root యొక్క వర్గం చేస్తే root cancel అయిపోతది దీన్ని 1 by 1 గా రాసుకుందాం ఇక్కడ కూడా 1 బై 1 ఏడేల 49 బై 113 ఇక్కడ మనం కాసాగు చేసినట్లయితే 1 కి 113 కి 113 వస్తది 113 మైనస్ 64 బై ఇక్కడ కూడా కాసాగు 113 113 మైనస్ 49 ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం 113 లో నుంచి 64 ని తీసేయాలి 113 లో నుంచి 64 13 లో నుంచి 4 పోతే 9 10 లో నుంచి 6 పోతే 4 49 బై 113 బై ను అదే విధంగా 113 లో నుంచి 49 ని తీసేద్దాం 13 లో నుంచి 9 పోతే 4 10 లో నుంచి 4 పోతే 6 64 బై 113 ఇక్కడ హారానికి హారం క్యాన్సిల్ అయిపోతది 49 బై 64 ఇది ఫస్ట్ ప్రాబ్లం అదే విధంగా మనకి ఇందులో సెకండ్ ప్రాబ్లం కూడా ఉంది ఏంటిది 1 ప్లస్ sin తీటా బై cos తీటా 1 ప్లస్ sin తీటా బై cos తీటా 1 ప్లస్ sin తీటా విలువ మనకి 8 బై रूट नूट पदमूड़ बै कास्टीटा एडू बै रूट नूट पदमूड़ दी सेम इंदाकट्लाने कासागु चेस्ते रूट नूट पदमूड़ प्लस एनमिदी वकाट्ला एनमिदी बै एडू बै रूट नूट पदमूड़ हारानिकी हारम क्यांसल अयिपोते मनकु मिगिलेदी एनमिदी प्लस रूट नूट पदमूड़ बै एडू ఇది 7వ సమస్య ఇంకొకటి చివరి సమస్య ఉంది అది చూద్దాం మనం B వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ABC లో
tan a is equal to root 3 aina sin a cos c plus cos a sin c vilvalani cos a cos c minus sin a sin c vilvalani kanugonandi ikkada manam oka lambakona tribhujanni geesukundam b vadda lambakonam kaligi unnadi ante a b c b vadda lambakonam 90 డిగ్రీలు ఉంది ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు tan a is equal to root 3 అన్నారు root 3 కి బై 1 కూడా రాసుకోవచ్చు మనము అంటే a పరంగా tan కి ఏంటిది ఎదుటి భుజం బై ఆసన్న భుజం bc బై ab సో bc విలువ root 3 ab విలువ 1 మనం ac ని కనుక్కోవాలి అంటే ఏంటిది ac స్క్వేర్ is equal to AB square plus BC square. AB vilva 1 square plus BC vilva root 3 square. 1 square ante 1. Root 3 square ante enta 3. 1 plus 3 4. Manaki AC kavali kabatti AC is equal to root 4 vilva emitadi 2. Deeni nunchi manam em ganukovali sin A. Sin A. ये परंगा एदुटी भुजम बै कर्णम अटे रूट मूडु बै रेंडु अदे विधंगा कास ए कूडा कनुक्कोवाली कास ए आसन्न भुजम बै कर्णम ओकटी बै रेंडु इंकोटी साइन सी कास सी साइन सी साइन सी सी परंगा एदुटी भुजम बै कर्णम ओकटी बै रेंडु कास सी आसन्न भुजम बै कर्णम रूट मूड बै रे मन विवल समस्या अप्लाई चेदा मोदी साइन ए कास सी प्लस कास ए साइन सी चूडा की पेद्दगा अनिपिंचिना समस्या चिन्नगाने उंटुंदी साइन ए अंटे रूट मूड बै रेंडु कास सी ఇది కూడా రూట్ 3 బై 2 ప్లస్ cos a 1 బై 2 ఇంటూ sin c 1 బై 2 దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే 3 రెండెండ్ల 4 ప్లస్ ఒకట్ల 1 రెండెండ్ల 4 హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 4 బై 4 అంటే దాని విలువ 1 చెప్పాను కదా చిన్నగా ఉంటుందని అదే విధంగా రెండోది చూద్దాం cos a cos c minus sin a sin c ఇందులో అప్లై చేద్దాం మనం cos a ఇంటుంది 1 by 2 into cos c root 3 by 2 minus sin a root 3 by 2 into sin c 1 by 2 root 3 into 1 root 3 బై రెండెండ్ల 4 రూట్ 3 ఒకట్ల రూట్ 3 రెండెండ్ల 4 ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతది ఆన్సర్ 0 సో మనకి అభ్యాసం 1 లో 8 సమస్యలు కంప్లీట్ అయిపోయినే మనం నెక్స్ట్ వీడియోలో మిగతా సమస్యల గురించి చూద్దాం థాంక్యూ చిల్డ్రన్